హలో అండి, ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్లో కొన్ని డౌట్స్ అయితే ఈరోజు వీడియోలో క్లియర్ చేస్తాను అనమాట. ఇది కటింగ్ అయితే చేసేసానండి. ఇది మనం ఏ విధంగా డాట్స్ పడేటప్పుడు ఎంతెంత పట్టుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను నేను మీకు. మామూలుగా చంకడౌన్ అయితే మనకి 5.5 తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఒక్కొక్కరు సన్నగా ఉన్న వాళ్ళకి చంకడౌన్ అనేది 5 కూడా తీసుకోవచ్చు, 6 అనేది అవసరం లేదండి. మ్యాక్సిమం ఎవరికైనా కూడా 5.5 అనేది కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నేనైతే 5.5 తీసుకుంటాను. సరేనా, సరే చంకడౌన్ వచ్చి 5.5. ఇక్కడ డాట్ వచ్చేటప్పటికి చెస్ట్ పొడవు తీసుకుంటాం కదండి, చెస్ట్ పొడవు తీసుకున్న తర్వాత ఇలా ఒక లైన్ గీసుకున్నాక ఇక్కడ నుంచి ఒక 2 ఇంచులకి పైకి పెట్టేసుకొని ఈ మార్క్ అన్నమాట, ఇలా క్రాస్ తీసుకొని 3 ఇంచులకి ఒక డాట్, 2 ఇంచులకి ఒక డాట్ మన డాట్ పట్టడం కోసం. ఇదైతే ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ ఈ డాట్స్ ఎంతెంత పట్టాలి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకటి పట్టేసుంటాం కదండి, ఇది వచ్చేటప్పటికి 2.5 ఇంచులు. ఓకేనా, ఇది మనము 2.5 ఇంచులు లెంత్ ఈ విధంగా పట్టుకోవాలి. టేప్తో కొలత పెట్టుకొని ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే టేప్తో కొలత పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచులకి గుర్తు పెట్టేసుకొని ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ విధంగా అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ దీన్ని వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5 ఇంచు గ్యాప్ ఉండేటట్టుగా, ఈ మూడింటికి ఎటువైపు చూసుకున్నా 1.5 ఇంచు గ్యాప్ ఉండే విధంగా చూసుకొని 1.5 ఇంచు గ్యాప్ ఉండే విధంగా చూసుకొని ఈ మూడో డాట్ అనేది మీరు పట్టేసుకోండి. అప్పుడు మీకు దీంతో కరెక్ట్గా ఇక్కడ చెస్ట్ దగ్గర వేసుకున్నాక కొంతమందికి కూస్గా షేప్ ఎక్కువగా తెలుస్తూ ఉంటుందన్నమాట, అది చాలామందికి నచ్చదండి. కొంతమంది సాఫ్ట్గా ఉండేటట్టుగా వేసుకోవాలని ఇష్టపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇది బాగా మ్యాచ్ అవుతుందన్నమాట. ఈ 2 మధ్యలో 1.5 లేదా 2 ఇంచులు అనేది గ్యాప్ అనేది వచ్చింది అని అంటే ఆ ఫ్రంట్ అనేది చెస్ట్ ఎక్కువ ఎత్తుగా కోపుగా లేకుండా నీట్గా చదరంగా వస్తుందన్నమాట. ఈ టిప్ గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే ఫ్రంట్ పార్ట్లో. అలానే ఫ్రంట్ నెక్ కూడా మనము ఒకేసారి కట్ చేసుకోవచ్చు, లేదు అని కూడా షేప్ బెల్ట్ వేసేసిన తర్వాత, ఇట్లా షేప్ బెల్ట్ వేసేసి ఉంటాం కదండి, ఇలా కుట్టేసిన తర్వాత షేప్ బెల్ట్ని ఒకవేళ ఇలా కుట్టేసి ఉంటాం అనుకోండి, ఇక్కడ నుంచి షేప్ పెట్టేసేటప్పటికి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఉక్సిల్ పట్టి ఇక్కడ నుంచి కొలుచుకున్నారనుకోండి, ఇక్కడికి వచ్చింది అనుకోండి, మళ్ళీ నెక్ అనేది నేను ఇలా కట్ చేస్తానన్నమాట ఫ్రంట్లో. ఈ విధంగా కూడా కట్ చేసుకుంటాం, ఫస్ట్లో కట్ చేసుకోవచ్చు లేదా షేప్ బెల్ట్ వేసేసిన తర్వాత కూడా ముందర మెడ అనేది మనము కట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇవైతే ఫ్రంట్ పార్ట్లో కొన్ని డౌట్స్ అన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా అది వీడియో చేస్తానన్నమాట.